ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. ఈ దేశంలో క్రికెట్ ను ఇష్టపడని వారు ఎవరు కూడా ఉండరు. అదే క్రికెట్ బెట్టింగ్ లోకి వెళ్తే ఆ క్రికెటే మీ ప్రాణాలను బలి తీసుకుంటుంది. చచ్చిపోతాం అంటున్నారు వాళ్ళు, చచ్చిపోతాం నేను, చచ్చిపోతాం నేను, చచ్చిపోతాం వాళ్ళు, చచ్చిపోతాం. ఏం చేయాలి, ఏం అర్థం కాకే సార్ మీ సుమన్ టీవీ వాళ్ళు ఇక్కడికి వచ్చాను నేను. బుద్ధున్నవాడు ఎవడైనా సరే లక్షల రూపాయలు బెట్టింగ్ లో పోగొట్టుకుంటారా? నువ్వు పనిచేసేది ఒక వెల్డింగ్ పని. ఒక సామాన్య వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు దాదాపు కోట్ల రూపాయలను క్రికెట్ బెట్టింగ్ లో పోగొట్టుకుని చివరకు ఆత్మహత్య శరణ్యమంటూ సుమన్ టీవీని ఆశ్రయించాడు. ప్రస్తుతం మన స్టూడియోలో అతను ఉన్నాడు యోగేష్ రెడ్డి. ఏ పని చేసేవాళ్ళు మీరు? నేను వెల్డింగ్ పని చేస్తాను. ఎక్కడ చేస్తుంటారు? నేను ఫస్ట్ సౌదీలో ఉంటాను. కరోనా వైరస్ లో చాలా రోజులు బ్రేక్ పడింది. బ్రేక్ పడిన వల్ల జోదంకి వెళ్ళేవాడు, జోదంలో బెట్టింగ్ లో. అలాగైతే ఒక 50 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాను. తర్వాత ఎక్కువ సాలరీ కోసం నేను ఆశపడి యూరోప్ కూడా వెళ్ళాను సార్. ఏ కంట్రీకి వెళ్ళారు? నేను వెళ్ళేది నేను కురేషియాకి వెళ్ళాను. ఫస్ట్ కురేషియాలో కొద్ది రోజులు పనిచేసా సార్. స్టార్టింగ్ లో ఒక 3 నెలలు కూర్చున్నా, చాలా ఇబ్బంది పాలుగా అయ్యాను నేను. అలాగైతే అయితే పని దొరికింది. పని చేస్తూ చేస్తూ అక్కడ 6 మాసాలు పనిచేశాను సార్. ఒక వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. ఆ వ్యక్తి పేరు అభిగురు. అతని రైట్ హ్యాండ్ రంజిత్ కుమార్. అభిగురు అనే వ్యక్తి ఏమని చెప్పాడంటే, జనాల్ని మన ఇండియా నుంచి మేము పనిచేయడానికి పట్టుకెళ్తాం, కొంతమంది లేబర్స్ నాకు కావాలి, నాది సాఫ్ట్వేర్ ఫీల్డ్, మీకు ఏమైనా అనుభవం ఉంటే నాకు ఇవ్వండి అని చెప్పారు అతను. 50 లక్షల రూపాయలు క్రికెట్ బెట్టింగ్ లో పోగొట్టుకున్నావు కదా, అసలు ఆ బెట్టింగ్ లోకి ఎలా వెళ్ళావు? ఇంతకుముందు నేను అవుట్ ఆఫ్ లో చేసేవాడిని, 2 నెలలు 3 నెలలు రెస్ట్ తీసుకునేవాడిని. నా కరోనా వైరస్ సమయంలో మనకి ఎక్కడికి వెళ్ళాలని లేకుండా దీంట్లో తలపెట్టే. అంత సింపుల్ గా చెప్పేస్తున్నావు యోగేష్, బాధ అనిపించట్లేదా? బాధ ఎందుకు అనిపించదు సార్, బాగా అనిపిస్తుంది బాధ అనేది. బుద్ధున్నవాడు ఎవడైనా సరే లక్షల రూపాయలు బెట్టింగ్ లో పోగొట్టుకుంటారా? నువ్వు పనిచేసేది ఒక వెల్డింగ్ పని, అంతేనా? నీకు వచ్చే జీతం ఎంత? నాకు అప్పుడు జీతం సార్ నాకు 60,000 సార్. 60,000 రూపాయలు జీతం ఉంది కదా నీకు, 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? 50 లక్షల రూపాయలు అంటే ఇల్లు మీద నేను తెచ్చా సార్. ఇంట్లో వాళ్ళకి తెలుసా ఈ విషయం? ఆ ప్యాకెట్ లో ఏదైతే పోగొట్టుకున్న బెట్టింగ్ లో అది తెలుసు సార్ ఇంట్లో వాళ్ళకి. చాలా దప్పలు నేను చనిపోవాలనిపించింది సార్, నేను చనిపోవాలనిపించింది. మా పిల్లలు, మా మిస్సెస్ కూడా, వాళ్ళు కూడా ఒక దప్ప ఆల్రెడీ విషం తెచ్చి తాగేయడానికి ప్లానింగ్ వేశారు. మా పెద్ద పాప చూసి వాళ్ళ అమ్మమ్మ చెప్పి అది ఆపేసింది సార్. లేకపోతే వాళ్ళు చనిపోయింటే నేను కూడా చనిపోయేవాడిను. జీవితంలో ఇంకా మళ్ళీ తిరిగి నీ జీవితం బాగుపడుతుంది అన్న గ్యారంటీ ఉంది, నమ్మకం ఉంది? గ్యారంటీ లేకే సార్ మీ దగ్గరకు వచ్చి. ఏం చేయాలనుకుంటున్నావు నెక్స్ట్? 25 లక్షల రూపాయలు అప్పు ఉంది, అది పల్లెటూరు. మాకు ఇల్లు పొలం ఇదన్నీ అమ్మినా కూడా ఒక 40 లక్షల వరకు అవుతుంది. ఇల్లు మనం సేల్ చేస్తామన్నా కూడా ఇంటి పైన మాకు అప్పు ఉంది. ఆ ముందు నేను ఆ 15 లక్షల రూపాయలు కడితేనే నా ఇల్లు అమ్మడానికి అవుతుంది. మొత్తం నువ్వు ఎంత అప్పు ఉన్నావు ఇప్పుడు? ఈ జనాల్లో ఏదైతే నాకు 1.75 కోటి రూపాయలు ఇది విడిచిపెట్టి నా ఓన్ అప్ అనేది 25 లక్షల రూపాయలు ఉంది సార్. అదే ఇప్పుడు ఆ 1.75 కోటి ఈ 25 లక్షలు 25 లక్షలు 2 కోట్లు 2 కోట్ల రూపాయలు. ఒక వెల్డింగ్ పనిచేసే వ్యక్తికి ఇలా 1 లక్ష రూపాయలు పోగొట్టుకొని దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంకో చోటకి వెళ్ళి మోసపోయి 2 కోట్ల రూపాయలు మోసం చేసేవాడిని మీ ఊర్లో అక్కడ నీ గురించి అక్కడ వార్తలు వేస్తున్నారు ఒడిశాలో. వాళ్ళందరూ మంచి వాళ్ళు సార్, నన్ను నమ్మేసే కట్టారు. వాళ్ళకి ఎటువంటి నేను తప్పుగా మాట్లాడట్లేదు, అందరూ నానటి గరీబ్ వాళ్ళని అందరూ అప్పు చేసి కట్టారు. దాంట్లో ఒక 80% అనేది అప్పు చేసి కట్టారు, ఒక 20% అనేది ఓన్ వాళ్ళు అమౌంట్ వాళ్ళు కట్టినారు. వాళ్ళు ఎందుకు కట్టారు నీకు? నా మీద ఒక నమ్మకం, పోలాండ్ పట్టుకెళ్తాడు ఇతను, ఇతను ద్వారా వెళ్తే మంచి ఏజెంట్ లాగా తీసుకెళ్ళి పనికి చేర్పించు. అందుకోసం ఎంత ఇచ్చారు నీకు? నాకు కొంతమంది 50,000 కట్టిన ఉన్నారు సార్, కొంతమంది 1 లక్ష రూపాయలు కట్టిన ఉన్నారు, కొంతమంది 150,000. అలా ఎంత డబ్బులు కట్టారు నీకు? మొత్తం 150 మంది కట్టినారు సార్. 150 మంది కట్టారు లక్ష, అదే మనకి 1.75 కోటి రూపాయలు సార్ టోటల్ కట్టడం. డబ్బులు ఇచ్చి మోసపోయిన వారు కావచ్చు, లేకపోతే నువ్వు వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మోసపోయిన పరిస్థితులు కావచ్చు, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నావు? ఒకటి, నేను సంపాదించి నెల నెలకి ఇవ్వాలి అంటే నాకు దగ్గర 15 సంవత్సరాలు పడుతుంది. ఈ భార్య బిడ్డల పరిస్థితి ఏంటి? అర్థం కాకుండా పరిస్థితులు ఉన్నారు సార్ వాళ్ళు. చిన్న పిల్లలు 3. ఎంత వయసు వాళ్ళు? ఒక పాపకి 13, ఒక పాపకి 12, బాబుకి ఇప్పుడు 6 కంప్లీట్ అయ్యి 7. చదువుకుంటున్నారా? చదువుకుంటున్నారు సార్. ఎప్పటి నుంచి ఊరు వదిలి వచ్చేసాను? జూన్, జూలై, ఆగస్టు, ఇది 4 నెలలు వస్తుంది. నీ కోసం అంతా గాలిస్తున్నారా? గాలిస్తున్నారు సార్ వాళ్ళు 4-5 పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారు సార్. ఆ డబ్బులు పెట్టేటప్పుడు బిడ్డలు గుర్తురారా నీకు? ఎప్పుడు నీ భార్య బిడ్డలు, నీ తల్లిదండ్రులు ఈరోజు నీ వల్ల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారు? ఇబ్బంది పడుతున్నారు సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు, పిడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. చచ్చిపోతాం అంటున్నారు వాళ్ళు, చచ్చిపోతాం నేను, చచ్చిపోతాను నేను, చచ్చిపోతే వాళ్ళు చచ్చిపోతారు. ఏం చేయాలి, ఏం అర్థం కాకే సార్ మీ సుమన్ టీవీ వాళ్ళు ఇక్కడికి వచ్చాను నేను.
అర్థం కాలేదు సార్. చాలా రోజులు బట్టి నేను తిండి తినక ఎక్కడ ఉంటున్నానో నాకే తెలియదు సార్. గాల్లో తిరిగి నడు తిరుగుతున్నా, పొద్దుగల తిరిగితే ఏదో ప్లాట్ఫామ్లో పడుకుంటున్నా సార్. అర్థం కావట్లే. అది కవర్ చేస్తారనుకొని ఈ జనాలు అందరూ పెట్టాను. నాకు నమ్ముకుని కట్టారు సార్, నాది ఒక మంచితనం నమ్మికొనే కట్టారు వీళ్ళందరూ. అందరు గరీబ్ వాళ్ళే ఉన్నారు సార్. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, మా ఒడిశా గవర్నమెంట్ అయినా కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ ఒకటే చేతులు ఎత్తి దండం పెడుతున్నారు సార్ పెద్ద పెద్ద వాళ్ళకి. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ సార్కి, లోకేష్ సార్కి, చంద్రబాబు నాయుడు సార్కి, అందరికీ చేతులు ఎత్తి దండం పెడుతున్నారు సార్. దయచేసి నాకేదో ఒక దావ చూపెట్టండి సార్, నా ఊపిరి ఉన్నంత వరకు నేను కష్టపడి మీకు ఇస్తాను సార్. ఇదే మాట నేను వాళ్ళు నాకు కట్టనోళ్ళు కానీ నేను చెప్తే వాళ్ళు వినరు సార్. వాళ్ళందరూ నానటి పేదవాళ్ళే సార్. ఏదో ఒక దాహం మాకు చూపెట్టండి సార్, దయచేసి హెల్ప్ చేయమని కోరుకుంటున్నాను సార్. అలాగే సోను సూసారతో కూడా కలడానికి వెళ్ళాను, అతను కూడా నా వీడియో కానీ చేస్తే ఈ సుమన్ టీవీ ద్వారానా అతను కూడా హెల్ప్ చేయాలని కోరుకుంటున్నా. ఇది నాకు కష్టం వచ్చింది, నాకు ఇవ్వండి అన్నట్లే, దానికి మించి నాకు వచ్చింది సార్. 7 మంది ప్రాణాలు ఉన్నాయి దీని మీద, అందరూ చనిపోతామంటున్నారు. ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు సార్. ఎవరైతే డబ్బుల్ని తీసుకున్నావో ఆ 150 మంది నీకు ఇస్తే ఏం వేడుకోవాలనుకుంటున్నావు, ఏం కోరదలుచుకున్నావు? ఆ 150 మందికి నేను డబ్బులు ఇచ్చేస్తే నేను ప్రశాంతంగా ఎలా ఇస్తావు 2 కోట్ల రూపాయలు? అదే సార్, ఇప్పుడు ఎలా ఇస్తానంటే ఎవరైనా నాకు పెద్ద దాతలు ఎవరైనా వచ్చి ముందుకు వచ్చి నువ్వు చేసిన తప్పు నువ్వు చేసిన తప్పుకి 2 కోట్ల రూపాయలు ఉదారంగా ఏదైనా 10,000 20,000. అదే సార్, కష్టం వచ్చిందంటే ఎవరికి అడిగినా కూడా ఇస్తారు. వీళ్ళ కష్టం వచ్చిందంటే ఎవరు ఇవ్వరు సార్. వాడు చేశాడు తప్పు, వాడు శిక్ష అనుభవించాలని అంటారు. ఇప్పుడు మళ్ళీ నువ్వు తిరిగి జర్మనీ పోలాండ్కి వెళ్ళే అవకాశం వస్తే అక్కడ ఎంత సాలరీ వస్తుంది నీకు సార్? నాకు అక్కడ నా తిండి మొత్తం పోతే నాకు 1.30 దాకా మిగులుతుంది సార్. నిజంగానే నువ్వు విదేశాల్లో వర్క్ చేస్తారు సార్? ఇస్తారు సార్. ఏంటి అవి ఏంటి చేస్తున్నావు సార్? ఇది అక్కడది టీఆర్సీ కార్డ్ సార్. ఇది వీసా లాగా, ఇది వీసా లాగా. ఇది 2026 దాకా పనిచేస్తుంది సార్. నేను ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ కేసు ఉంది కాబట్టి మీరు పోలేని పరిస్థితి. అంతే సార్. సో ఇప్పుడు ఈ 150 మందిని ఏ రిక్వెస్ట్ చేయదలుచుకున్నాం? ఒకటి, పెద్ద దాతలు ఎవరైనా వస్తే సాయి పడితే వేగంగా ఇచ్చేస్తా, లేదు అంటే నా ఊపిరి ఉన్నంత వరకు కష్టపడి నెల నెలకి శాలరీ నా ఫ్యామిలీ మెంటర్స్కి నేను తీసేసి 30,000 రూపాయలు, మిగతా 100,000 రూపాయలు అనేది ఇచ్చుకుంటూ పోతానని నేను కోరుకుంటున్నాను సార్. తను చెప్తున్నటువంటి మాటలు చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉన్నాయి. ఒక సామాన్య వ్యక్తి, వెల్డింగ్ పనిచేసే వ్యక్తి, అత్యాశకు పోయి కరోనాలో ఖాళీగా ఉన్నాం, ఏ పని లేదంటే క్రికెట్ బెట్టింగ్లోకి వెళ్ళి ఫ్రెండ్స్ ద్వారా 1 కాదు 2 కాదు 50 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఆ అప్పును కవర్ చేయడం కోసం వేరే పని చేసుకోవాలని 1,75,00,000 తను నమ్ముకున్న వారి దగ్గర తీసుకొని వారిని విదేశాలకు తనలాగే తీసుకువెళ్ళి అక్కడ పని చేయించితే ఒక్కొక్కరి ద్వారా 15,000 రూపాయలు వస్తుంది. ఆ డబ్బుతో 50 లక్షల రూపాయలని అప్పుని తీర్చేయచ్చు, డబ్బులు పోగొట్టుకున్న డబ్బులు తిరిగి కవర్ చేసుకోవచ్చు అనే ఆశతో వెళ్ళాడు. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగిలింది. సో ఇప్పుడు మొత్తం 2 కోట్ల రూపాయలు తన నెత్తి మీద అప్పు ఏర్పడింది. క్రికెట్ బెట్టింగ్లో తెలుసో తెలియకో, ఫ్రెండ్స్తోనో లేదా సరదాగానో, క్రికెట్ మీద నాకు అత్యంత పరిజ్ఞానం ఉంది, అన్నీ నాకు తెలుసు, డబ్బులు పెడితే వచ్చేస్తాయి, రూపాయికి 2 రూపాయలు 3 రూపాయలు వస్తాయని ఆశతో డబ్బులు పెడుతున్న వారందరికీ ఇది ఒక హెచ్చరిక. యోగేష్ రెడ్డి ఉదంతం ఒక హెచ్చరిక. కాబట్టి యోగేష్ రెడ్డికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైనా ఉన్నారో వారు కూడా పెద్ద మనసు చేసుకొని ఒక అవకాశం, తన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఒకవేళ తన ప్రాణాలు తీసుకుంటే తిరిగి మీకు 1 రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. తను ఇంకా సజీవంగా ఉన్నాడు కాబట్టి అవకాశం ఇవ్వండి, ఆ కుటుంబానికి కొంత సపోర్ట్గా నిలబడండి, తన తప్పును సరిదిద్దుకునే ఛాన్సు ఇవ్వాలని సుమన్ టీవీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.